జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం సమగ్ర పారిశ్రామిక సర్వేను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సమగ్ర పారిశ్రామిక సర్వేను చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ పంచాయతీ, మున్సిపాలిటీ, పారిశ్రామిక, కార్మిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో సెప్టెంబర్ 4వ తేదీ నుండి 30వ తేదీలోగా యాప్లో సర్వే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సమగ్ర పారిశ్రామిక సర్వే మున్సిపాలిటీలో వార్డు ఎమినేట్స్, పంచాయతీల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్వే చేపట్టాలని ఆయన తెలిపారు. జిల్లాలో సమగ్ర పారిశ్రామిక సర్వేను పర్యవేక్షణకు మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఇంజనీర్లు, పంచాయతీల్లో పంచాయతీరాజ్ ఇంజనీర్లు చూడాలని ఆయన తెలిపారు. జిల్లాలో సమగ్ర పారిశ్రామిక సర్వేను నియోజకవర్గ స్థాయిలో పర్యవేక్షణకు ఎన్నికల ఈఆర్ఓలకు అప్పగించాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక అధికారులకు సహాయకులుగా పరిశ్రమల శాఖ ఐపీఓలు మరియు కార్మిక శాఖ ఏఎల్ఓలను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 2-3 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో సమగ్ర పారిశ్రామిక సర్వే పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో 3వ జాయింట్ కలెక్టర్ బాపిరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం చంద్రశేఖర్, డిపిఓ నారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ కైలాష్ గిరీశ్వర్, సిపిఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. యాప్ రెడీ చేశారు సార్, అందరికీ కమ్యూనికేట్ చేశారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి కమ్యూనికేట్ చేశారు సార్, వాళ్ళ డిపార్ట్మెంట్ ఫైనల్ సర్వే అయిపోయింది సార్. 45 డేస్ ఒకటి 9 15 అక్టోబరా పంపిస్తా ఉన్నాయి సార్. రిపోర్ట్ చెప్పడమే కాకుండా ఏదైనా తీసుకొని కాన్ఫరెన్స్ లెవెల్ లో అక్కడ ఉన్న కాన్ఫరెన్స్ పరిధిలో ఉన్నటువంటి సర్వే అంతా కూడా మొదటి కలెక్టర్ మాట్లాడలేదు. తర్వాత ఇప్పుడు మండల లెవెల్లో పర్యవేక్షణ ఈపీఆర్ ఉన్నాం. సో ఇప్పుడు ఎవరైతే వీళ్ళు 5 మంది ట్రైనింగ్ అయ్యారో వీళ్ళకి వీళ్ళ ద్వారా ఈ 56 మండలాల నుంచి ఏజీలు రమ్మని, ఈ 24 మంది కూడా రమ్మని, ఈ 5 మందితో ఎక్కడ చేయించాలి, ఏం చేయించాలి అనేది ఒక ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మండల స్థాయిలో ఏవి చేసుకోవాలనేది నా లెక్క. అది మీకు ఫాస్ట్గా అయిపోతుంది.